హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 4:30 అయ్యిందండి. ఇంత లైటింగ్ ఉంది చూడండి, ఇంత సమ్మర్ కదా. అస్సలు మామూలు టైంలో 5 వరకు చీకటిగా ఉంటుంది, ఇంకా వింటర్ సీజన్ అయితే 6 వరకు చీకటిగా ఉంటుంది. అలాంటిది చూడండి, 4:30 అయ్యింది, మొత్తం లైటింగ్ వస్తుంది. ఇంకా నేను మేడపైకి వెళ్ళి మొక్కలన్నిటికీ వాటర్ అయితే ఇస్తాను. ఈరోజు ఫ్రైడే కదా, వేరంగా లెగిసానండి. వేరం లెగిసి గుమ్మాలకి ముగ్గులు పెట్టుకొని ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఈరోజైతే ముగ్గులన్నీ వేసుకున్నానండి, స్వస్తిక్ వేసాను అటువైపు ఇటువైపు. ఇంకా మధ్యలో కమలం వేసి ముగ్గులు అయితే ఇలాగ నీట్గా పెట్టుకున్నాను. గుమ్మానికి ఎదురంగా అయితే ఒక కమల ముగ్గు అయితే వేసుకున్నానండి. నాకు కమల ముగ్గు అయితే వేరం వచ్చేస్తుంది, అందుకనిసే వేసుకుంటున్నాను. ఇంకా లే అంటే ముందు రోజు అయితే ఇంకా ఏదైనా ముగ్గులు మారుస్తాను. సో వేరం పని అవ్వాలంటే ఇదే బెటర్ అనేసి, ఇంకా కమల ముగ్గు కూడా చాలా మంచిది కదా, అందుకనిసే కమల ముగ్గు వేసుకున్నాను. చుండి ముగ్గు ఎంత బాగుందో కదా, అచ్చుతో వేసాను, చాలా బాగుంది. అలాగే నేను ఇప్పుడు వాటర్ అయితే చేంజింగ్ అయిందండి, మా ఊర్లో వచ్చి ఇంట్లోకి వెళ్ళింది. బిందుతో నీళ్ళు వచ్చి బయటకండి, గుమ్మం దగ్గర అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా రెండు దగ్గర దగ్గర ఎందుకనిసి ఊళ్ళో ఎప్పుడు టీపాయ్ మీద ఉండేది, లోపల పెట్టానండి. బిందుతో నీళ్ళు అయితే ఇటు గుమ్మం దగ్గర పెట్టాను. మనం ఇంట్లోకి వెళ్తున్నప్పుడు కుడివైపు కాకుండా ఎడంవైపు ఉండాలండి, అటునుంచి వచ్చేటప్పుడు కుడివైపు ఉండాలి. అందుకనిసి ఎడంవైపు అయితే నేను పెట్టుకున్నాను. మా కృష్ణయ్య పక్కనే ఉన్నారు. ఇంకా రెడ్ పూలు వేసుకొని ఒక కాయిన్ వేసుకొని జవ్వాది కూడా వేస్తున్నాను. అమ్మవారికి కూడా చాలా ఇష్టము, మంచి స్మెల్ వస్తుందండి మన గుమ్మం దగ్గర, అందుకు జవ్వాది అయితే వేసుకుంటున్నాను. ఇంకా జవ్వాది వేసుకొని ఇంకా నా పూజా వీడియో అయితే చాలా పెద్ద వీడియో ఉంది. నేను ఫ్రైడే ఎలా పూజ చేసుకున్నాను, ఏ పూజ చేశాను అనేది మీకు వీడియో ఇంకొక వీడియోలో పెడతాను. గుమ్మం దగ్గర కూడా పువ్వులు రెండు పెట్టేస్తానండి, పెట్టేసి మొక్కుకొని వెళ్ళిపోతాను. ఇంకా పచ్చిపాలు ఇంకా రాలేదు, పాలు కూడా ఇస్తే చాలా మంచిది అటువైపు ఇటువైపు. చూడండి మా కృష్ణయ్య కాదు రాధాకృష్ణలు. ఇంకా ఊర్లో అయితే నేను వాటర్ వేసుకొని కొంచెం పసుపు కుంకుమ అక్షంతాలు వేసుకొని పువ్వులు అయితే వేసుకుంటున్నాను. ఇది సమ్మర్ కదా, గులాబీలు పూయట్లేదండి, ఏదో 1-2 పూస్తున్నాయి. అవి 1-2 కొంచెం రెక్కలు వేస్తాను, మిగతావేమో చిన్న చిన్న మిరప మందరం పూస్తున్నాయి. సో మిరప మందరం అయితే వేసుకున్నానండి. మాకు ఈ పువ్వులు అయితే ఎప్పుడు ఉంటాయి, ఎక్కువ పూస్తున్నాయి. ఇంకా ఉల్లి కూడా వేసుకున్నాను. నా పక్కనే ఇండోర్ ప్లాంట్ పెట్టాను కదండి, నాకు ఎందుకో అది సూట్ అవ్వలేదు అనిపించింది, ఇంకొక ప్లాంట్ పెట్టేద్దాం అనుకున్నాను, మార్చుతాను. కొంచెం జవ్వాది కూడా వేస్తున్నాను. మనకి ఇంట్లో ఇలాగ వాటర్ పెట్టడం ఏంటంటే చాలా మంచిదండి, నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంట్లో. ఇంకా పచ్చకొప్పవరం అయినా పర్వాలేదు, లేకపోతే పచ్చకొప్పవరం లేదు అంటే ఆర్తైనా పర్లేదండి, ఒక బిళ్ళ నీటిలో వేసుకుంటే చాలా మంచిది. నా పూజ అయితే ఇలాగ ఉందండి, ఇలా చేసుకున్నాను. చిన్నది కనిపిస్తుంది కదా వీడియో, నా ఫ్రైడే పూజ. ఇంకా పూజ వీడియో వేసి డీటెయిల్గా పెడతాను, లెంత్ ఎక్కువైపోద్దనిసి చిన్నదే పెట్టానండి మధ్యలో, చూపిస్తున్నాను మీకు. సో రాగి జావను, బాదం పప్పును, పల్లీలు నానపెట్టుకున్నానండి. ఇవి తినకపోతే ఎనర్జీ చాలట్లేదండి, అందుకనేసి ఇవి పూజ అయిపోయిన వెంటనే ఇక తినేస్తాను. నెక్స్ట్ టిఫిన్ అయితే చేసుకున్నాను. ఇదే వీడియో అండి, మళ్ళీ వీడియో పెడతాను, ఆ పూజ వీడియో చూడండి, మిస్ కాకుండా.